నిలబడిపోతాం ఈ పోట ఇప్పుడు నెక్స్ట్ ఇది పట్టుకు మా కోరిక మీదగానే ఉండాలి ఆ నాట్యం అన్నారు కాబట్టి ఇంతవరకు శివతాండవం గురించి వినుంటారు అందరూ విష్ణు తాండవం ఎవరు వినికి పో ఉండొచ్చు నిజమా ఆయన కూడా తాండవం చేస్తే ప్రసన్నంగా ఉంటుందా భయపడాలా లాస్యం ప్రసన్నం రౌద్రం అన్ని కలిపి ఉంటాయి శ్రీవారికి కూడా శ్రీవారు స్తోత్ర ప్రియుడు సంకీర్తన ప్రియుడు అటువంటి శ్రీవారిని యొక్క అనమాచార్యుల వారు రచించినటువంటి నమో నారాయణాయ విష్ణు తాండవాన్ని ఇప్పుడు అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకుని శ్రీవారిని ధ్యానిస్తూ ఈ ధ్యానం మొదలు పెట్టే ముందు మన కోసం అతిథులను కూడా మేము ఒకసారి స్వాగతం పలుకుతాం విఎన్ ఆదిత్య గారు విలక్షణ దర్శకులు మీరు మా మధ్యలో ఉండడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇకపైన మీరు అనుకున్న ప్రతి మంచి పని మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు బాగా జరగాలని కోరుకుంటూ ఆ సంతృప్తి మీతో పాటు మా అందరికీ కూడా పంచాలని మీ మంచి సినిమాల రూపంలో మీకు ఓకే అయితే వారి మాట ఒక నిమిషంలో వినేస్తాం ఓకేనా ఎందుకంటే మన దేవుడి పాట మొదలు పెట్టాక మన అందరం కూడా మీతో పాటు కలిసిపోతాం కాబట్టి అందరికీ నమస్కారం స్వామి ఏ శరణమయ్యప్ప నేను ముందుగా ఇంత బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి ఎక్కడో అమెరికాలో ఉండి మనందరి కోసం ఆలోచిస్తూ ఇక్కడ మన ప్రాంతంలో మన ధర్మానికి సంబంధించి ఏం చేయగలం అని నిరంతరం తప్పించే మా ఆప్తమిత్రులు మా నిర్మాత శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారికి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలని కరుణా కృపా కటాక్ష వీక్షణాలని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ రోజుల్లో ఒక మంచి ఆలోచన చేయటం చాలా కష్టం చేసిన తర్వాత దాన్ని ఆచరించడం మరింత కష్టం వీటన్నింటినీ మా మిత్రులు హరికృష్ణ గారు విశ్వనాథ్ గారు ఇక్కడ ఇంకా లోకల్గా పీబీసీ టీం నుంచి ఇక్కడ మీ అందరి సహకారంతో సహాయ సహకారాలతోటి ఇంత మంచిగా నిర్వర్తిస్తున్నందుకు దానికి హైదరాబాద్ నుంచి మేము అడగంగానే మాతో వచ్చిన శ్రీ వామరాజు సత్యమూర్తి గారు బీజేపీ స్టేట్ ట్రెజరర్ అలాగే ప్రముఖ బీజేపీ నాయకురాలు మా సినిమాల్లోనేమో హీరోయిన్ మాధవీలత గారు మీకు అందరికీ ప్రత్యేకంగా మా పీబీసీ కార్పొరేషన్ పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తరఫున మా విశ్వప్రసాద్ గారి తరఫున మనస్ఫూర్తిగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అండి అండ్ నేను విజయవాడలోనే పుట్టి పెరిగాను నేను మా పీపుల్ మీడియాకి ఎలా అయితే నేను అతిథిని కానో విజయవాడకు కూడా నేను ఎప్పుడూ అతిథిని కాను ఇక్కడే చదువుకున్నాను సిద్ధార్థ కాలేజీలో సో ఇక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీకి మద్రాస్ వెళ్ళాను దానివల్ల నాకు ఇక్కడ లోకల్ ఫీలింగ్ ఉంటుంది సో విజయవాడ ఏ అకేషన్కి రమ్మన్నా నేను నో అని చెప్పలేను అలాగే ఇది మన సొంత అకేషన్ కాబట్టి ఇంకా అసలు కారణం కూడా లేదు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వచ్చిన వాళ్ళకి దీన్ని 99 ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ మనస్ఫూర్తిగా ధర్మో రక్షతి రక్షిత థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు గెస్ట్ కాదు హోస్ట్ అన్న మాట మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది మీలాంటి వాళ్ళందరూ ఇది నాది ఇది మన పని ఇది మన ఊరు మన రాష్ట్రం మన దేశం అనుకుని చూస్తే ప్రతి పని వెనకాల ఎంతో మంచి ఉద్దేశం ఉంటుంది అటువంటి సత్కార్యాలు ఎప్పుడు చేస్తూ ప్రపంచం మొత్తానికి మీరు చేసే మంచి పనులని అందరికీ తెలిసేలాగా చేద్దాం భారతదేశం పేరు మన పేర్లు మన ఊరి పేరు మన రాష్ట్రం పేరు మనందరం కూడా గర్వించదగ్గ స్థాయిలోకి మనందరమే తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తున్న వారు ఇక్కడ ఉన్నవారు ఎక్కడున్నా సరే అందరం కూడా మనం చేసుకునే ప్రతి సంకల్పం ఈ రోజున మంచి సంకల్పం అయి ఉండాలి అది ఖచ్చితంగా నెరవేరాలని ఆ దేవుడు కోరుకుందాం